మోహన్ బాబు గారి గురించి, అలాగే గాయత్రి సినిమా గురించి అండ్ ద హోల్ టీమ్ గురించి మాట్లాడడానికి నన్ అదర్ దాన్ డాక్టర్ బ్రహ్మానందం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మనకు తెలుసు ఎన్నో మంచి సినిమాలు, ఎంతో హిట్ కాంబినేషన్ మోహన్ బాబు గారిది, బ్రహ్మానందం గారిది, రైట్ ఫ్రమ్ అల్లర్ మొగుడు అండ్ చాలా చాలా సినిమాలు ఉన్నాయి. సో ఆయనతో బ్రహ్మానందం గారి అసోసియేషన్ గాయత్రి వరకు ఆయన మాటల్లోనే విందాము. సో ప్లీజ్ థ్యాంక్ యూ. గాయత్రి సినిమా నువ్వు మాట్లాడద్దు లక్ష్మి. గాయత్రి సినిమా ఒక అద్భుతమైన సినిమా. మోహన్ బాబు గారు ఒక అద్భుతమైన నటుడు. మదన్ ఒక అద్భుతమైన దర్శకుడు. విష్ణు అండ్ శ్రియ వాళ్ళిద్దరూ ఒక అద్భుతమైన నటులు. తమన్ ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా ఎన్నో 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 అద్భుతాలు నిండున్న సినిమా గాయత్రి. ఈ సినిమాలో నేను కూడా చాలా గొప్ప పాత్ర చేశానని చెప్పటం లేదు గారండి. ఈ సినిమాలో విష్ణుబాబుతో కలిసి ఆ ఎపిసోడ్లో హాస్యాన్ని పండించేటువంటి క్యారెక్టర్ నాకు మోహన్ బాబు గారు ఇచ్చారని నేను దానికి న్యాయం చేకూర్చాను అనుకుంటున్నాను. మోహన్ బాబు గారి గురించి ఎన్నోసార్లు చెప్పాము. ఈ మధ్యకాలంలో అయితే ఇది మూడో ఈ నెలలో ఆల్మోస్ట్ ఒక 3 times ఆయన గురించి మాట్లాడటం జరిగింది. ఎన్నిసార్లు మాట్లాడినా మోహన్ బాబు గారి గురించి ఆయన విశ్వనట సార్వభౌముడే. ఇందాకటి నుంచి మనం చూస్తున్నాం, ఏవీలో చూసినా ఎప్పటి నుంచి బిడ్డ లక్ష్మి మాట్లాడింది, ఆ అమ్మాయి మాట్లాడిన దానిలో అక్షరం కూడా అతిశయోక్తి లేదు. హీస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ యాక్షన్. నటనకి ప్రతి స్వరూపం మోహన్ బాబు. నీకు పనే లేదేంటారా మాట్లాడితే ఈ మోహన్ బాబును పొగుడుకుంటూ కూర్చుంటామని మీరు అనుకోవచ్చు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మోహన్ బాబును పొగట్టడానికి, మోహన్ బాబు గురించి గొప్పగా చెప్పడానికి, మోహన్ బాబు గురించి ఆయనలో ఉన్నటువంటి విశిష్ట లక్షణాల గురించి చెప్పడానికి అదొక ప్రివిలేజ్ కింద తీసుకోవాలి తప్ప అదేదో ఆయన గురించి ఏదో 2 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోవటాని కోసం వచ్చినటువంటిది కాదు. ఎందుకంటే భరణి చెప్పాడు పనసకాయలు అంటాడని, అనసూయ చెప్పింది. పైనాపిల్ లాంటి వాడని. సో వీళ్ళిద్దరూ పళ్ళతో పోల్చి చెప్పారు. కానీ చాలామంది చిత్తూరు పులి అంటారు ఆయన్ని, అంటే టైగర్ ఆఫ్ ది చిత్తూరు డిస్ట్రిక్ట్ అని. ఆయన మాట్లాడుతున్నప్పుడే ఒక రకమైనటువంటి కమాండింగ్ నేచర్ ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా పిలిచినా కూడా రండి సార్ వచ్చి కూర్చోండి అనటం ఆయన చేత కాదు. అంటే ఏంటి దాని ఉద్దేశం అని మనమే అర్థం చేసుకుని, మనమే దాన్ని తర్జుమా చేసుకుని వచ్చి కూర్చోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా తెలియకుండానే ఆయన స్టార్స్ ఏమిటో తెలియదు, కానీ హీ విల్ బి రెస్పెక్టెడ్ బై ఆల్ ది జనరేషన్స్. అది చాలా గొప్ప విషయం. ఈ మధ్యకాలంలో ఈ మన ఫిలిం నగర్ టెంపుల్స్ అని ఉన్నాయి, ఆ టెంపుల్స్కి చైర్మన్ అయ్యారు ఆయన. కంగ్రాచులేషన్స్ సార్, నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ హాస్యనటుండి కాబట్టి ఒక చిన్న చమత్కారం చేద్దామని అనిపించింది. ఆయన ఇందాక నుంచి అందరూ చెప్తున్నారు చాలా డిసిప్లిన్, డిసిప్లిన్కి మారు పేరు క్రమశిక్షణ. ఆయన వస్తున్నాడంటే అంతలాగా నిలబడి గడగడలాడుతూ ఎవరు పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు అన్నప్పుడు
ఈయన మెట్లకి వస్తున్నప్పుడు దేవుళ్ళు కూడా అంతే. ఎవడికాడు వచ్చేస్తున్నట్రా బాబు, సర్దుకొని మేలకొని నిలబడి అంటారు. ఒకటి ఇలాగ ఒకటి ఇలాగ ఇలాగ ఒకటి నిలబడి ఎందుకు వచ్చింది? ఇదో వాళ్ళు వెళ్ళిపోయి, వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టం తింటుందాం అనుకుని దేవుళ్ళు కూడా క్రమశిక్షణ పాటిస్తారేమో అన్నంతటి ది ఎంబాడిమెంట్ ఆఫ్ డిసిప్లిన్ దట్ ఈస్ మోహన్ బాబు. అన్ని వేల మంది స్టూడెంట్స్, ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ని కూడా మామూలుగా మన ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటేనే తట్టుకోలేము. అంతమంది స్టూడెంట్స్ని తన కన్న బిడ్డల్లా చూసుకుంటూ ఎంతోమందికి ఉచిత దానం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆరడుగులు అంటే ఆయన కూర్చుంటే తాజ్మహల్, నిలబడితే ఈఫిల్ టవర్, అంత గొప్పవాడు మోహన్ బాబు. అటువంటి మోహన్ బాబు గారు ఇందాక చాలామంది చెప్పారు, మా అన్న గిరిబాబు అన్న చెప్పాడు, మేమిద్దరం ఒకే కుటుంబ మిత్రులం ఒకళ్ళు, ఎవరికి వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు ఆయన గురించి. ఆయన కోపం నిండు మనంబు నవ్య నవనీత సమానం అంటాడు, పలుకు దారుణాఖండాల శస్త్రతుల్యము. మనస్సు నవనీతంలా ఉంటుంది వెన్నపోసలాగా, పలుకు దారుణాఖండాల శస్త్రతుల్యము అంటే భయంకరమైనటువంటి ఆయుధంలా ఉంటుంది అనమాట. ఆ మాట్లాడినప్పుడు ఓ దెబ్బ, చాలామంది మీకు తెలియని విషయం ఏంటంటే ఈ జాత ఏదైనా రెండు దెబ్బలు తింటే బాగుండని చాలా క్రాఫ్ట్స్ వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే కోపం వచ్చి ఫట్మన్ ఒకటి ఇచ్చేసి బుద్ధి లేదురా అనగానే వాడు భయపడుతూ అవతలకి వెళ్తాడు. సాయంత్రం మళ్ళీ వాడిని పిలిచి, అది కాదురా ఏదో మూడ్లో ఉండి కొట్టాను ఇదిగో అంటాడు. రోజు ఎవడు వంతు వాడు తీసుకుంటుంటాడు అనమాట. ఇవాళ నువ్వు వెళ్ళడానికి వెళ్ళేది నేను వెళ్తాను రో అని రెండు దెబ్బలు తిని ఆ ఏదో ఆ పేమెంట్ ఏదో తీసుకుని వెళ్ళిపోయే బ్యాచ్లు నాకు చాలామంది తెలుసు. ఏమైనా నవ్వుకోవటం కోసం చెప్పేటువంటి సినిమా మోహన్ బాబు అంతటి నటుడు, తన విశ్వరూపాన్ని, నట విశ్వరూపాన్ని చూపించాడు ఈ గాయత్రి సినిమాలో. రెండు డ్యూయల్ క్యారెక్టర్స్లో ఆయన చేసినటువంటిది, ఎన్ని 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 రకాలైన పాత్రలు, పౌరాణికాలు, జానపదాలు, చరిత్రాత్మకమైనటువంటి సినిమాలు, సోషల్ సినిమాలు, కౌబాయ్ సినిమాలు, ఆయన స్పృశించినటువంటి నటనా ప్రక్రియ లేదు. అటువంటి మహానుభావుడు మోహన్ బాబు గారు. ఆయన కాబట్టే ఇన్నిసార్లు వచ్చి మళ్ళీ ఇంకొకసారి పిలిచారంటే మాత్రం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ప్రతి వాళ్ళు నాకు నచ్చని విషయం ఒకటి ఉంది నిర్మల్ గారు, మీరు ఏమన్నా అనుకోండి, నాకు ఒక విషయం స్టేజ్ మీద నచ్చట్లేదు. ప్రతి వాళ్ళు ఆయనకి ఇన్నేళ్ళు ఉన్నాయి నాకంటే పెద్దవాడు నా ఏమంటే ఏంటి ఉంటాయి ఆయనకి ఏంటంట, ఆయనకు 20 ఏళ్ళు ఉంటాయి ఏంటి, 30 ఏళ్ళు ఉంటాయి, 70 ఉంటాయి, 80 ఉంటాయి ఏంటంటున్నాను. ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఏజ్ గురించి మాట్లాడుతున్నారు, నేను చాలా హర్ట్ అవుతున్నాను ఆ విషయం. ఏమండి మీకు ఎన్నేళ్ళు, మీకు ఎన్నేళ్ళు, 40 47 45 థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ విష్ణు బాబు. మనిద్దరం కలిసి ఆచార్య అమెరికా యాత్ర చేయబోతున్నాం విత్ ఇన్ షార్ట్ టైం. ఇట్స్ గోయింగ్ టు బికమ్ సూపర్ డూపర్ హిట్. ఐ విష్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ ముఖ్యంగా ఈ సినిమా గురించి, సినిమాలో ఉన్న మోహన్ బాబు గారి గురించి మాట్లాడటం అనే కాకుండా ఇక్కడ చేసినటువంటి అద్భుతమైన నటులు ఉన్నారు ఇక్కడ. వీనికి సపోర్టింగ్ పిల్లర్స్ లాగా ఈ సినిమాకి, దట్ ఈస్ సీనియర్ ఆర్టిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు గారు, తనికెళ్ళ భరణి గారు, పోసాని కృష్ణమురళి గారు, పృథ్వీ గెటప్ ఇందులో చాలా బాగుంది. ఇలాగా అతిరథ మహారథులందరూ కలిసి, ఎవరు కెమెరా అతని గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అతను బ్యాడ్ 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 బాయ్. నన్ను కూడా అందంగా చూపిస్తే ఇలాగ సార్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంచెం ఒడ్డు పడుకున్న వాళ్ళని అందంగా చూపించారని అర్థం ఉంది. నా బొట్టోడిని కూడా అందంగా చూపించి, నా పక్కనే చంద్ర, అవినాష్ అని ఇద్దరు ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళని కూడా అందంగా చూపించాడు, కాబట్టి ఐ డోంట్ లైక్ హిమ్. ఒక ఇట్లాగా అందరూ కలిసి ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసి మోహన్ బాబు గారి చరిత్రలో ఇదొక మైలురాయిగా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మోహన్ బాబు గారితో, విష్ణు గారితో, అలాగే మనోజ్ గారితో, అండ్ మొన్న ఆచార్య అమెరికా యాత్ర ఆడియో లాంచ్లో చెప్పారు బ్రహ్మానందం గారు, విష్ణు గారు అబ్బాయితో కూడా యాక్ట్ చేయాలనుకుంటున్నారట. సో లెట్ దట్ ఆల్సో హ్యాపెన్. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సాంగ్, సిలీ మాంగ్స్ ఆడియో ద్వారా విడుదలవుతున్నటువంటి గాయత్రి ఆడియోలో నెక్స్ట్